వెరీ గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక, ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ధర్మం విజయం సాధించేటప్పుడు ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతోందా, అసలు ఇక ప్రళయమేనా అని అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఆనాటి మహాభారత కాలం నుంచి చూసుకున్నా కూడా ఇదే ఆనవాయితీ. అసలు కౌరవ సైన్యం ముందు పాండవులు నిలవగలరా? వాళ్లకున్న బలం, బలగం, అర్ధబలం, అంగబలం, చతురంగ బలాలు, వ్యూహ ప్రతివ్యూహాలు, అస్త్రాలు, శస్త్రాలు, ఒక పక్కన శకునిమామ, ఇంతమంది ముందు ఆ ఐదుగురు పాండవులు అసలు ఈ సంగ్రామంలో నిలవగలరా, అసలు వీళ్ళు విజయం సాధించగలరా అన్న అనుమానమే అందరికీ ఉండేది. అదే ఆనవాయితీ కూడా. కానీ ధర్మం గెలుస్తుంది, ధర్మం విజయం సాధిస్తుంది అనేది ఆనాటి మహాసంగ్రామ కాలం నుంచి నేటి సార్వత్రిక సంగ్రామం వరకు కూడా ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. అయితే మే 13 సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో మహాసంగ్రామాన్ని నిజంగానే తలపిస్తున్నాయి. ఒక పక్కన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న అర్ధబలం, అంగబలం, చతురంగ బలాలు, వ్యూహాలు, అస్త్రశస్త్రాలు, ఉన్నది లేనట్టు, లేనిదిన్నట్టు చెప్పే మీడియా, సోషల్ మీడియా, ఇక శకునమావలకైతే కొదవే లేదు. ఏవైనా సరే తిమ్మిని బొమ్మని చేయగల, ఏదైనా సరే డైవర్ట్ చేయగలరు. వ్యూహాలు, ప్రతివ్యూహాలు, యంత్రాంగం, ఒక ప్రైవేట్ సైన్యం లాంటి వాలంటీర్లు, ఇంతమంది బలం బలగాలతో మరొక్కసారి అధికారం కట్టబెట్టమంటూ ప్రజల్లోకి రేపటి నుంచి కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అంటూ కూడా తన లగ్జరీ అయినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో ప్రజల్లోకి మరొక్కసారి మరి ఏమార్చడానికి వెళ్తున్నారు. అయితే గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాగే ప్రజా సంకల్ప యాత్ర చేసి ఏ స్థాయిలో ఆయన్ని ఏమార్చారు, ప్రజలు ఎలా ఆయన్ని నమ్మారు, మోసపోయారు అనేది 5 సంవత్సరాలు చాలా మంది చూశారు. ఆయన ఎప్పుడు వెళ్ళిన ఒక మాట చెప్తూ ఉంటారు, 99% హామీలు నేను అమలు చేసేసా అని. కానీ ప్రతిపక్షాలు అంటూ ఉంటాయి 99% ఆ హామీలు అమలు చేయడం కాదు, 99 మోసాలు మీరు చేశారు అని. ప్లీజ్ ప్లే ఒకసారి వీడియో. 2024 ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి ఒక్క కూచల్లమ్మకు నేను మాటిస్తా ఉన్నా. 25కి 25 ఎంపీ స్థానాన్ని మనమే తెచ్చుకుందాం, ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. అనుకులకు, బలహీన వర్గాలకు, కష్టపడే వాళ్ళందరికీ కూడా 45 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చేట్టుగా చేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నాను. గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ పెడతామని చెప్పి ప్రతి పిల్లలకి చెప్తా ఉన్నా. నా సిపిఎస్ అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను అన్న, దాని గురించి పక్కన పెట్టి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తునికి నేను మాట ఇస్తా ఉన్నాను, నాది బాధ్యత అని చెప్తా ఉన్నాను, వారంలో చేయిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము, ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా. రావాల్సినవన్నీ కూడా కరెక్ట్ గా సమయానికి వచ్చేట్టుగా, ప్రతి డిఏ సమయానికి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తా ఉన్నా. ఆ 20% కూడా పోయి పూర్తిగా 100% సొంత బియ్యం, అటువంటి క్వాలిటీ ఉన్న బియ్యంతోనే ఇవ్వబడుతుంది. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఒకసారి మన కరెంటు రేట్లు చూడండి, ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తాను. కాంట్రాక్ట్ లో పనిచేస్తా ఉన్న ప్రతి ఉద్యోగ ప్రతి ఒక్కరిని కూడా వీలైనంత ఎక్కువ మందిని గవర్నమెంట్ లేక రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్న వాళ్ళందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం తీసుకొస్తాను అని చెప్పి కూడా హామీ. మీరు పెళ్లి చేసే రోజునే దుల్హన్ పథకం ఏదైతే మీకు 50 వస్తా ఉందో దానికి వైఎస్ఆర్ దుల్హన్ అని పెడతాము, 1,00,000 రూపాయలు ఇస్తారని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాడు. పథకం పెట్టినాడు, పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు, ఒక బిడ్డను బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి. మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొత్తం 3,00,000 రూపాయలు మాఫీ చేస్తాడు అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ప్రతి రైతన్నకు వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తాము అని చెప్పి ప్రతి రైతన్నకు హామీ ఇస్తా ఉన్నా. ప్రతి రైతన్నకు మే మాసంలో 12,500 రూపాయలు ప్రతి రైతన్నకు తోడుగా ఉండేది.
ఉపయోగిస్తామని చెప్పి చెప్తా ఉన్నా. ఈ రైతన్నకు బోర్లు ఫ్రీగా వేయిస్తాము అని చెప్పి పోయే కార్యక్రమం నాలుగో కార్యక్రమం మనం పెట్టుబడులు తగ్గించేందుకని చెప్తా ఉన్నా. ప్రతి రైతన్న కోసం అండగా నిలిచేందుకు 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణని తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రతి నియోజకవర్గంలోనూ శీతలీకరణ గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్ల కోసం పూర్తిగా కృషి చేస్తూ ప్రతి రైతన్నకు అండగా నిలబడే కార్యక్రమం చేస్తాం. నాలుగు ప్రస్తుతానికైతే 99 హామీలంటే మనకు ఆల్మోస్ట్ డిబేట్ టైం అంతా కూడా అదే సరిపోతుంది. నేను జస్ట్ ఒక 20 నుంచి 25 వరకు ఆయన ఇచ్చిన గత ప్రజా సంకల్ప యాత్రలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన హామీలు ఎలా మోసం చేశారు, ఎలా ఎగ్గొట్టారు అన్నదాన్ని ఊరికే మీకు సాంపుల్ గా చూపించాను. ఇంకా మీకు ఎప్పటికప్పుడు ఈ 99 మోసాలు ఆయన చెప్పినవి చేసినవి కూడా నిత్యం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో అనేక కథనాల్లో మీకు చూపించి అందించే ప్రయత్నం చేస్తాం. అయితే ఇక్కడ నేను అంటున్నట్టు గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ప్రజా సంకల్ప యాత్రలో ఆయన చెప్పి మోసం చేసి ఆయనంతటా ఆయన నోటితో చెప్పిన అంశాలు ఇవన్నీ, కానీ 99% హామీలు అమలు చేసేశాను, సో నేను మరొకసారి గెలిపించండి నన్ను అంటూ రేపటి నుంచి ఆయన తన అధికారిక విలాసవంతమైనటువంటి ఒక లగ్జూరియస్ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ప్రజలు మరొకసారి అధికారం ఇవ్వండి అని కోరడానికి ఆయన బయలుదేరుతున్నారు. సో అర్ధబలం, అంగబలం, యంత్రాంగం, చతురంగ బలాలు, అస్త్రాలు, శస్త్రాలు, మీడియా, సోషల్ మీడియా అన్ని అటు సైడ్ ఉన్నాయి. మరొక్కసారి ఇటు ప్రతిపక్షాల సైడ్కి వద్దాం. సో ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా రేపే ప్రజాక్షేత్రంలో ఒక అడుగు పెడుతున్నారు. సో వారు చెప్పేటువంటి సూపర్ సిక్స్ ప్రజలకు ఏం చేస్తామంటూ అన్న విషయాలు ఇప్పటికే ఆయన అనేక సభా కార్యక్రమాల్లో, నిన్న కుప్పం పర్యటనలో కూడా సవివరంగా వివరిస్తున్నారు. సో అభ్యర్థులు రెడీ అయ్యారు. సో ప్రజాక్షేత్రంలోకి తాడోపీడో తేల్చుకునేందుకు పూర్తి స్థాయిలో రేపటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు దిగుతున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 30వ తేదీ నుంచి పిఠాపురంలో తన ఎన్నికల శంఖారావాన్ని పిఠాపురం వేదికగా పూరించి మొత్తం వారాహితో ఆయన కూడా సంహారం చేయడానికి, చెడుపై మంచి విజయం సాధించడానికి ఆయన తన యాత్రని పిఠాపురం నుంచి పూరించబోతున్నారు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా శంఖారావం అంటూ కూడా మరొకసారి ప్రజలతో మమేకమవుతూ ఎలా అయితే ఆ వ్యవస్థల పతనం అవుతోంది, ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, ప్రతిపక్షాలపై ఎటువంటి కక్ష సాధింపు చేస్తూనే ప్రజలకి మేమున్నాం అండగా అంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ప్రజాగళం, శంఖారావం, వారాహి వర్సెస్ మేమంతా సిద్ధమంటూ అటు ముఖ్యమంత్రి గారు బయలుదేరుతున్న వేళ 99% అమలు చేశాం, లేదు 99 హామీలు అన్ని మీరు మోసం చేశారంటూ ఇటు ప్రతిపక్షాలు ఎవరికి వారు ప్రజాక్షేత్రంలో బయలుదేరుతున్నప్పుడు ఎవరు నిలుస్తారు, ప్రజలు ఎటువైపు, అస్త్రశస్త్రాలేంటి, ప్రజలు ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు, మోసాలనా లేకపోతే ఏ మార్చే మాటల్నా, లేదా ఇప్పటి వరకు ప్రతిపక్షాలు చెప్తున్న మాటలను మరొకసారి రాష్ట్రం ఎలా అయిపోతోందన్న విషయాలను, వీళ్ళు చెప్తున్న విషయాల్ని పరిగణలోకి తీసుకుంటారా, ఏం జరగబోతోంది, మహాసంగ్రామంలో ఎవరు విజయం సాధించబోతున్నారు, యాత్రల్లో ఎవరికి ప్రజలు ఎక్కువ ఆదరిస్తారు, ఎవరికి ఎక్కువ ఆదరించి అధిక మొత్తానికి రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీలకు సంబంధించిన అధినేతలందరూ కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. సో ఎన్నికల మహాసంగ్రామంలో ప్రజల్ని ఒప్పించి మెప్పించడానికి బయలుదేరుతున్న నేపథ్యంలో మరి ప్రజలు ఎవరిని ఆదరిస్తారు, ఇటు ప్రజాగళం అంటూ చంద్రబాబు, శంఖారావు అంటూ లోకేష్, వారాహి యాత్ర ఈ నెల 30న పునః ప్రారంభిస్తూ పవన్ కళ్యాణ్ మేమంతా సిద్ధమంటూ బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లో ముఖ్యమంత్రి గారు చూద్దాం. సో మరి ఈ దానవ మానవ సంగ్రామంలో ఎవరు విజయం సాధిస్తారు, ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అన్ని చర్చిద్దాం. మనతోపాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పిఠాపురం నుంచి వర్మ గారు జాయిన్ అయ్యారు లైవ్ లో, జనసేన నుంచి కూసంపూర్ శ్రీనివాస్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు, అందరికీ స్వాగతం అండి. వర్మ గారు మీతో ప్రారంభిస్తాను. గత కొద్ది రోజుల నుంచి అసలు వార్తలంతా మీరే, ఎక్కడ చూసినా వర్మ గారు పిఠాపురం, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం అని అనౌన్స్ చేశాడో వర్మ గారు కూడా అంతే స్థాయిలో వార్తల్లో ఉన్నారు. సో రేపటి నుంచి మీ అధినేత చంద్రబాబు గారు ప్రజాక్షేత్రంలోకి, లోకేష్ గారు ప్రజాక్షేత్రంలోకి, 30న పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ గారు. సో స్థానికంగా ఆను పాను తెలిసిన వ్యక్తి, సీనియర్ నాయకులు మీరు, మొత్తం అక్కడ ఎలా ఉంటుంది గ్రౌండ్ అనేది మీకు చాలా పట్టున్న వ్యక్తి మీరు, ఏంటి ఏం చెప్తారు అంటే పిఠాపురం గురించి అంటారా? పిఠాపురం గురించి చెప్పండి, అసలు మీ గ్రౌండ్ ఎలా ఉంది అక్కడ, ఎందుకంటే వార్తలంతా కూడా చాలా పిఠాపురం గురించి కూడా అందరి కళ్ళు దానిపైనే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము మాట ఇచ్చాం, అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం. గ్రౌండ్ అంటే ఇక్కడ మేము ఇది వరకు అంతా 5 ఇయర్స్ నుంచి వర్క్ చేసి ఉంచాం ఆల్రెడీ. ఆ గ్రౌండ్ ఆ వర్క్ ఎక్స్పీరియన్స్, రెండోది మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా మేము దగ్గర 52,000 హౌసెస్, 1,65,000 మంది ఓటర్స్ ని కలిశాం.
ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్ కు ఉపయోగపడతాయి. 81st లోనే పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం. మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు టీం అంతా కూడా మేము డే అండ్ నైట్ పనిచేస్తాం. అదేవిధంగా అప్పుడు ఈ ప్రజాక్షేత్రంలోకి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు సూపర్ సిక్స్ పథకాలు కానీ శంకారావు, అదే పవన్ కళ్యాణ్ గారు వారాహయాత్ర కానీ ఇవన్నీ కూడా ఒక పర్సంటేజ్ ఇప్పుడు ఫిక్స్ అయి ఉన్నాయి రెండు పార్టీలకి, ఇటు ఎల్ఎన్సి ఎన్డీఏకి అలాగే వైఎస్ఆర్సీపీకి. ఈ యాత్రలతో మన గ్రాఫ్ పెరుగుతాం విపరీతంగా పెరుగుతుంది. ప్రజలందరూ కూడా ఆలోచన మరి ఎన్డీఏ కూటమి వైపే ఆలోచన చేస్తా ఉన్నారు కాబట్టి ఇతని యొక్క చేసిన పనులు ఏదైతే మేము చేసాం 99% అని చెప్పుకుంటున్నారో అది ప్రజలకు అర్థమైంది. అందులో 9% మించి ఏమీ అమ్మలేదని అమ్మఒడి చెప్పింది ఆవిడ ఒకళ్ళకే ఇచ్చారు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పి ఆ పథకం ఏ విధంగా అమలు చేస్తారో క్లారిఫికేషన్ ఇవ్వకుండా దాంట్లో ఉన్న చిన్న చిన్న డీవియేషన్స్ అడ్డు పెట్టుకుని ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ పడకుండా ఒకటి ఇచ్చారు. మందు ఏమని అన్నాడు, మందు కల్తీ మంది ఇచ్చారు, ఎంతో మంది మా కాన్షియన్స్ లోనే దగ్గర 100 మంది లివర్ ప్రాబ్లంతో చనిపోవడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఈ యొక్క ఫస్ట్ మాయలు మోసం చేసేవాడు ఎప్పుడు కూడా 1000 రూపాయలు 100 రూపాయలు అది కొట్టేస్తాడు, నీకు కొట్టేస్తానని డబ్బు కొట్టిపోతాడు, అది మోసం చేసేవాడు నైజం. విత్తనం కూడా మీకు లేనిపోయిన పథకాలని చెప్పి ఇంత అమౌంట్స్ ఇస్తాం ఎలా ఉంటుంది అని చెప్పి అన్ని రకాలుగా పొద్దుటి రూపాయలు ఇచ్చి సాయంత్రానికి 10 రూపాయలు ప్రజల దగ్గర లాగేస్తున్నారు, ప్రజలు అర్థం చేసుకున్నారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ వ్యవస్థ పక్కకు పోయింది, పారిశ్రామిక రంగం పక్కకు పోయింది, విద్యారంగం పక్కకు పోయింది, అన్ని భ్రష్టు పెట్టేసినాయి. ఇవాళ టేబుల్లో పిల్లలు టేబుల్లో వెళ్ళడం చూడడం ఇవన్నీ డిస్టర్బెన్స్ గా ఉంది కుటుంబాల్లో కూడా. ఈ విధమైన పరిపాలన అన్నది ఎక్కడా చూడలేదు ఇప్పటి వరకు మన రాష్ట్రం పుట్టాక. ఈ దారుణమైన నియంత పరిపాలనలో ఉన్నామని చెప్పి ప్రజలకు అర్థమైంది. ఎప్పుడు విముక్తి కలుగుద్ది అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాళ వారాహయాత్ర పిఠాపురం 30 రోజుల నుంచి మొదలెడతామని చెప్పి మరి చెప్పారు టైం షెడ్యూల్. అది ఇవాళ వస్తే ఎట్టి పరిస్థితులనే ఒక పవన్ కళ్యాణ్ గారికి అత్యంత మెజారిటీ అన్నారు కదా, ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారా ఇంత మెజారిటీలో స్టేట్ లో ఇంత మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్తామని? హైయెస్ట్ మెజారిటీ తీసుకొస్తాం. ఏమైనా 2 లక్షలు 5 లక్షలు అలా అంటే అలా కాదు కానీ 1 లక్ష దగ్గర దగ్గరలో ఉంటుంది. ఓకే కాదు వర్మ గారు, ఒకటి ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి అధినేతలందరూ బయలుదేరుతున్నారు, ప్రజలకి జరిగిన మోసాలు వివరించడానికి వెళ్తున్నారు, కానీ ఇప్పుడు ఒక పిఠాపురం గురించి తీసుకున్నా కూడా మిమ్మల్ని కూడా లేదు అసంతృప్తిగా ఉన్నారు లేదా మీరేదో అలిగారు అని మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేసే ప్రయత్నం అధికార పార్టీ చేసింది కదా, మీరు ఇలా ఓపెన్ గా వచ్చి చెప్పే అన్న దాన్ని కూడా డిస్టర్బ్ చేసే వాతావరణం క్రియేట్ చేశారు. తండ్రితో మేము దెబ్బలాడతాం మా కుటుంబంలో, మాకు కావాల్సింది అడుగుతుంటాం, మమ్మల్ని చేయవలసింది ఆయన ఆదేశిస్తుంటారు. మాకు ఏంటంటే మేము కష్టపడ్డాం కాబట్టి సార్కి మాట్లాడాం. అయితే ఈ పొత్తులో భాగంగా చేయవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పి సార్ నాకు కూడా చెప్పడం జరిగింది. ఆ బాధ్యత ఏదైతే నాకు ఇప్పుడు ఎడ్యుకేట్ చేశారో మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఆయన కూడా రాష్ట్ర అధ్యక్షుడు వస్తున్నారు కాబట్టి మేము సావతించవలసిన పని ఉంది అని చేత మేము కూడా యాక్సెప్ట్ చేసాం. అక్కడ ఏంటంటే కార్యకర్తల ఇబ్బందులు ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం, అవి ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలో చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడుకున్నాం. అలాగే ఈ 170 నియోజకవర్గంలో ఏదో నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి కదా, నా తెలిసి అది నాకు వచ్చింది అవకాశం. మేము కూడా ఆనందంగా స్వాగతిస్తున్నాం. ఏం చేద్దంటే రేపు డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ నాకు కూడా ఇద్దరు అధ్యక్షులు ఉన్నట్టు, ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, నాకు కూడా బలంగా ఉంటుంది. అందుచేత ఏది ఏమైనా ఒక పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మా నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పుడు కూడా నేను తూచా తప్పకుండా మేము అమలుపరుస్తాం. అలాగే నా ఎలక్షన్ కంటే 10 రెట్లు ఉత్సాహంతో పనిచేస్తా ఉన్నాం కేడర్ మీ. ఆల్రెడీ మేము మా ఆఫీస్లో ఇప్పుడు ఎస్సీ యూత్ మీటింగ్ అవుతుంది, ఆల్రెడీ వచ్చి ఉన్నారు మీ ఈ ప్రోగ్రామ్ ఉందని చెప్పి అని బయట కూర్చోబెట్టి నేను మాట్లాడతాను. ఆ విధంగా పనిచేస్తాను. రైట్ రైట్, ఎన్లిస్ట్ తో మాట్లాడదాం. అంకమరావు గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో విన్నారు కదా ఎవరికి వాళ్ళు క్లారిటీలోనే ఉన్నారు. అయితే మొత్తం రేపటి నుంచి పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి ప్రధాన పార్టీల అధినేతలందరూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఏంటి 99% హామీలు అమలు చేసేసాయని ముఖ్యమంత్రి గారు మరొకసారి అన్ని చెప్పి మళ్ళీ ఏమో కొత్త హామీలు ఇస్తారో ఏమో ఇవ్వడానికి ఆయన బయలుదేరుతున్నారు. ఏం చేయలేదు 9% అని ఇప్పుడు వర్మ గారు అంటున్నారు. అలాగే నేను కూడా కొన్ని ప్లే చేశాను సాంపిల్, 99లోకి 20 ఎన్నో వేశాను. సో చూసున్నారు కదా ప్రజలు నమ్ముతారంటారా
ఎవరాత్రలకు ఎలాంటి రెస్పాన్స్ రావచ్చు? విజయ చంద్ర గారు, ముందు మీకు, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, ఈ రోజు ఈ చర్చలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు వర్మ గారికి, అలాగే మిత్రులు శ్రీనివాసరావు గారికి, వీక్షకులందరికి కూడా శుభోదయం, అందరికీ వందనాలు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రెండే రెండు విషయాల గురించి చర్చించుకుంటున్నారు. మొట్టమొదటిది ప్రజలు గెలవాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని గెలిపించుకోవాలి, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి స్వాతంత్రం తీసుకురావాలి. ఇప్పుడు జరుగుతున్న పోరాటం ఏది? స్వాతంత్ర పోరాటం అండి. 1947 ముందు తెల్లదొరలను బయటికి పంపించడానికి ఆ రోజు భారతీయులందరూ పోరాడారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో నల్లదొరలు వాళ్ళకంటే దారుణానికి దారుణంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి విసుగు చెందిన ప్రజలు ఈరోజు మళ్ళీ స్వాతంత్రం కోసం పోరాడుకుంటున్నారు. విజయ చంద్ర గారి దేవుడు గుర్తుపెట్టుకోవాలి. ఇక మీరు అన్నట్టు అంశాన్ని కనుక మనం ముఖ్యంగా వస్తే, ఈరోజు ముగ్గురు, ఒకేపు నుంచి చంద్రబాబు నాయుడు గారు తిరిగి రేపు నుంచి ప్రారంభిస్తున్నారు. ఆయన అందరితోటి మమేకమైపోయి వాళ్ళతోటి కూడా మాట్లాడిస్తూ తను ఏం చెప్పాలనుకున్నారో, తన హామీలు ఏవైతే ఇస్తున్నారో గతంలో చేసి ఉన్నారు కాబట్టి ఈరోజు ఆయన చెప్పింది విశ్వసిస్తున్నారు, ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. అలాగే శంకారావు పేరుతోటి లోకేష్ బాబు గారు, ఆయన యువగలంతో ఏ విధంగా అయితే ప్రజల్లో బాగా అంటే ఎంతగా అంటే యువత, ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాయ మాటలు నమ్మి యువతంతా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళిపోయారు. ఈ రోజు లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత ప్రతి అంశాన్ని వారికి వివరిస్తూ విడమర్చి చెబుతూ వాళ్ళు ఏ విధమైన మోసాలు హామీలతోటి అధికారంలోకి వచ్చారో వివరిస్తూ గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని చూపిస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని, అక్రమాలని, దోపిడీలని, దొంగతనాలని, హత్యలని ప్రజలకి అర్థమయ్యే రీతిలో వివరిస్తూ వాళ్ళకి సవాలు విసురుకుంటూ ఆయన బయలుదేరిన విధానంతో ఈ రోజు ఆయనకి బాగా యువత దగ్గరయ్యారు. అలాగే అన్ని వర్గాల గారు కూడా ఆయన దగ్గరయ్యారు. ఇక మనం పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆయన మామూలుగానే పాదయాత్ర చేస్తే అది ఆ ప్రపంచాన్ని ఆపడం వ్యవహారం కాదు. కాబట్టి ఆయన వారాహి యాత్ర అనేది ఎన్నుకోవడం కూడా జరిగింది. ఈ రోజు సుప్రసిద్ధ కథానాయకుడే కాకుండా ప్రజలకి ముఖ్యంగా ఈ రోజు ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో స్పష్టంగా తెలిసి ఆచరణలో చూపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు 37 దాడి చేస్తున్నారు విజయ చంద్ర గారు, అలాగే ఇంకో వైపు నుంచి భువనేశ్వర్ గారు కూడా ఆమె బయలుదేరుతున్నారండి. ఇక్కడ సహజంగానే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారండి, సిపిఎస్ ను రద్దు చేస్తానని. ఆ రోజు ప్రజలకు అర్థం కాలేదు విజయ చంద్ర గారు, సి అంటే క్యాపిటల్ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఎస్ అంటే స్పెషల్ స్టేటస్, ఈ మూడు రద్దు చేస్తానన్నాడు, రద్దు చేసి చూపించాడండి. సిపిఎస్ అంటే ఉద్యోగ, ఇప్పుడు నిన్నటి దాకా వాళ్ళు మాట్లాడుతున్నారు, నేను వాళ్ళ గురించి కూడా ఉచ్చరకేసిన తర్వాత మిగిలిన విషయాలకు వస్తా. సింగిల్ గా వస్తున్నాం, సింహం సింగిల్ గా వస్తున్నాం అన్నారు, పిచ్చిముండారు కూడా సింగిల్ గా వచ్చే దొంగడురా, జనాలు అందరు కలిసి మూకమ్మడిగా వచ్చి కొట్టుకొని చెట్టు కట్టేసి బట్టలో తీసి బడిత పూజ చేస్తారు ప్రజలు, అందరు కలిసి గుంపుగానే వస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి, సింగిల్ గా వచ్చేది ఎప్పుడు దొంగడే, దోసుకోవడానికి వస్తాడు, కానీ అందరూ కలిసి ప్రజల కోసం మమేకమైపోయి ప్రజల కోసం పనిచేయాలనుకున్న వాళ్ళందరూ సమిష్టిగానే ఉంటారు. ఆ విషయాన్ని మర్చిపోయి ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారో, అందరూ చూస్తూనే ఉన్నారు. అంటే చిన్న వివరణ ఇద్దామని చెప్పి నేను ఈ మాటలు మాట్లాడాను. ఇక ఆయన మాట్లాడిన మూడు అంశాలు మాట్లాడతానండి, మిగిలి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వదిలేస్తాను. మొట్టమొదటిది యువత, యువతకు ఆ రోజు ప్రతి సంవత్సరం జనవరిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అన్నాడు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 2000 కాకుండా అదనంగా ఇచ్చేసి వాళ్ళకి పరిశ్రమలు తీసుకొచ్చేసి ఉద్యోగ కల్పన చేయించేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా చేస్తా అన్నాడు. ఇవి ఆ రెండు తప్పాడు. ఈ రోజు వచ్చేతలకి వాళ్ళని వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చేసి అది కూడా ఆయన సంస్థకి, ముఖ్యంగా సాక్షి పేపర్కి ప్రతిరోజు 263,000 మంది వాలంటీర్ల ద్వారా 526,000 పేపర్లను ప్రతిరోజు కొనుక్కుంటూ వాళ్ళ ద్వారా లబ్ధి పొందుతున్నాడు. వాళ్ళకి చిన్న చిన్న తయారాలు ఇస్తూ వాళ్ళకి ఏదో ఉద్యోగాలు ఇస్తాం, రేపు పొద్దున దాన్ని పర్మనెంట్ చేస్తాను నేను, మీకు ప్రతి సంవత్సరం పెంచుకుంటా వెళ్తానని చెప్పని మాయ మాటలు చెప్పి నమ్మించాడు. ఈ రోజు చాలా మదన పడుతున్నారు వాళ్ళు, ఇరుక్కుపోయారు. ఏ విధంగా అంటే వాళ్ళ ద్వారా ప్రజలకి
ప్రజల దగ్గర ఉన్నటువంటి అన్ని సమాచారాలు కుటుంబ గుట్టుమట్టుతో సహా చేరవేసే సాధనంగా వాళ్ళు వాడుకున్నారు. ఈ రోజు ప్రజల్లో వాళ్ళెంత పరసన అయ్యారో, ప్రజల్లో వాళ్ళెంత దోషులయ్యారో వాళ్ళకి అర్థమైపోయింది. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు అంటే విజయ చంద్ర గారు బాగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులు పడే మదన మామూలు విషయం కూడా కాదు. ఎందుకంటే ఈ పిల్లలకి పెళ్లిళ్ళు కావట్లేదు, పెడుతున్నారు. వాళ్ళు చేసే అకృత్యాలకి, ప్రభుత్వం చేసే అకృత్యాలకి వీళ్ళని బాధ్యులు చేస్తున్నారు. ఒక రకంగా వీళ్ళని చక్రబంధాలు ఇరికించేసి వాళ్ళు ఏమి చేయకుండా చేస్తున్నారండి. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా యువతను మోసం చేశాడు. ఈరోజు మహిళలు ముఖ్యంగా ప్రతి ఇంట్లోనూ బాధ్యతగా పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నా, వాళ్ళని సక్రమంగా నడిపించాలన్నా, మంచి బుద్ధులు నేర్పాలన్నా, ముఖ్యంగా అందరికంటే ముందు గురువు, దైవం, తల్లి. ఆ తల్లి పడే బాధ వేదన ఈరోజు చూస్తూ ఉంటే, ఇందాక మీరు చెప్పారు, వాళ్ళ సతీమణి గారు కూడా చెప్పారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 గారికి ఇస్తా ఉన్నారని. ఈ రోజు 13,000 ఇస్తున్నారు, అందుట్లో ఒక 1,000 రూపాయలు కూడా కోతలేస్తున్నారు. నేను ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాము, కానీ ఆయన ఇవన్నీ కూడా నేను చేసేసా, 99% చేసేసా అంటూ రేపటి నుంచి బస్సు వేసుకుని మళ్ళీ ప్రజల్ని ఒప్పించి నాకు అధికారం ఇవ్వండి అని అడగడానికి వెళ్తున్నారు. ప్రజామోదం ఎటుండొచ్చు, ఎవరికి ఆదరణ లభించవచ్చు? ఒకే ఒక్క మాట చెబుతానండి దాని గురించి. ఈ రోజు ఎస్సీలకి నేను మేనమావనని చెప్పుకుంటున్నాడు, ఎస్సీ పిల్లల గురించి నేను ఏదో చేస్తానని చెబుతున్నాడు కదా. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ద్వారా 60,000 మంది పిల్లల్ని ఉన్నత చదువులు చదువుకునే అవకాశాన్ని ఒక కలం పొడితో రద్దు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీలు ఎలా ఓట్లేస్తారు? ఈ రోజు వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు వాళ్ళ మీద పెట్టేసి దళిత డాక్టర్ గారిని చంపాడు, దళిత డ్రైవర్ని చంపుకుంటూ వచ్చాడు. కనీసం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో 3,000 మంది పైన దళితుల మీద దాడులు జరిగినాయి. కనీసం 300 మంది దాకా ఈ రోజు ఇలా అకృత్యాలకి బలైపోయారు. రేపు ఆ దళితులు ఎందుకు ఓట్లేస్తారు? చాలా మంది ఏదో అనుకుంటున్నారు దళితులందరూ ఆయన పక్కన ఉన్నారని చెప్పని. ముఖ్యంగా వాళ్ళ జరుగుతున్న అన్యాయాలు వాళ్ళు స్పష్టంగా తెలుసు. ఈ రోజు ముస్లిం మైనార్టీ వర్గాలను తీసుకుందామండి. ముస్లిం మైనార్టీ వర్గాలకు ఆయన చేస్తున్నటువంటి అన్యాయం, అక్రమం ఇప్పుడు మీరు ఇందానే చూపించారు. దుల్హాన్ పథకం కింద 50,000 రూపాయలు ఇస్తామన్నాడు, 3 సంవత్సరాలు మాట్లాడలేదు దాని గురించి. ఎన్నికలు రాబోతున్న ఈ సమయంలో పూర్తిగా వాళ్ళకి ఇవ్వట్లేదు. ఈ రోజు రేపు ఏ వర్గాలు వాళ్ళకు అనుకూలంగా వేస్తారు? ఆశా వర్కర్లు ఉన్నారా, అంగన్వాడీ టీచర్లు ఉన్నారా, లేకపోతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారా, లేకపోతే రైతులు ఉన్నారా, మహిళలు ఉన్నారా, యువత యువకులు ఉన్నారా, ఏ వర్గాలు ఉన్నారని చెప్పారు? ఇన్ని అంశాలు, ఇన్ని వర్గాలు ఆయనతో లేరు, మరి ఇటే ఉన్నారని అంటున్నప్పుడు మరి వీళ్ళు యాత్రలో ఎటువంటి అంశాలు ప్రజల్లోకి తీసుకుని? జనసేన నుంచి కోసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. కోసంపూడి శ్రీనివాస్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో రేపటి నుంచి అటు చంద్రబాబు గారు, జగన్ గారు, ఇంకొక పక్కనేమో 30న మీ అధినేత పిఠాపురం నుంచి ఎన్నికల శంకరరావు, ఏంటి ఎజెండా ఏంటి యాత్రది? వర్మ గారు అయితే లక్ష్యంతో మీకు కట్టబెడతాం పిఠాపురం నాది పూచి అంటున్నారు ఆయన. విజయచంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం అండి. మేము గర్వంగా చెప్పగలం పిఠాపురంలో మా పక్కన వర్మ గారు ఉన్నారని. పాపం గీత గారు ఆవిడ కర్మ అంట ఉంది, నా కర్మగారిపై ఇక్కడ ఇచ్చారు సీటింగ్, ఎక్కడే ఉండను, ఎక్కడ ఉన్న వాళ్ళకి తీసుకొచ్చి దాన్ని ఇక్కడ పెట్టారు అంటే భారీ మెజారిటీతో ఓడిపోయే పరిస్థితి నాకు నెలకొల్పారని చెప్పి ఆవిడ బాధపడుతుంది. వాస్తవాలు తెలుసు. ఏంటంటే ఈ రోజున మీరు యాత్ర గురించి మాట్లాడుతా మేము సిద్ధం అని చెప్పేసినా ప్రతిదానికి వస్తున్నారు, యుద్ధం చేయడానికి అన్నట్టుగా మాట్లాడుతున్నారు, కానీ ప్రజలకు వాస్తవాలు తెలిసినాయి, ఏం చేయాలని తెలిసింది. ఎందుకంటే ఆల్రెడీ మీరు అన్నట్టు ఇందాక వారి పక్కన ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఛానల్స్ ఉన్నాయి, లేకపోతే మంది మార్గం బలం బలగం ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళు ఏడుపులు మొదలుపెట్టారు. కొన్ని ఛానల్స్ వారు అయితే కులాల కొంపట్లో మన ఏదో కూట మీద కొట్టుమిట్లాడుతుందని చెప్పేసి కథనాలు వదిలిస్తున్నారు. అదే సందర్భంలో విడివిడిగా అంటే జనసేనకి వచ్చేటువంటి 21 సీట్లు ఎంతమందికి ఓసీలకి ఇచ్చారు, బీసీలకి ఇచ్చారని విడదీసి ఆ విధమైనటువంటి కులాల కొంపట్లో మనం ఏదో కొట్టుకుంటున్నటువంటి విధానాన్ని కూడా వాళ్ళు ప్రత్యేకించి కథనాలు కూడా వేస్తున్నారు. వీటన్నిటికీ మించి ఇలాగా శకుని పాత్ర అన్నారు చూసారా, ఇలాగ ముద్రగడ గారు ఉంటానే ఉన్నారు, ఆయన కాపులకి సగ్గడ్ లాంటి వాడైన అటువంటి ముద్రగడ లాంటి వారు ఉన్నారు. అంటే కులాల మధ్యన ఏ విధంగా చిచ్చు పెట్టి ఏ రకంగా కాల్చుకున్నటువంటి అంటే తక్కువ టమ్మార విద్యలు అన్నీ తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ మేము వాస్తవాలను ప్రజల ముందు చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఈ 5 సంవత్సరాలకు ముందు ఆయన ఏం హామీలు ఇచ్చాడు, ఏమి నెరవేర్చాడు, ఆయన హామీలు ఇవ్వడం కాకుండా చేసిన మోసాలు ఏంటి? మీరు 99 మోసాలు అన్నారు, 100 తప్పులు కూడా చేశాడు ఆయన. శిశుపాలల్లో 100 తప్పులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఏంటంది ఈ మోసాలు ఏ విధంగా చేసి, తప్పులు మోసాలతో పాటు తప్పులు ఏ విధంగా చేసుకుంటూ వస్తున్నాడో నేను ఎందుకంటే తప్పులు
ఎవరైతే ఈ ప్రభుత్వానికి అధికారులు రావడానికి కృషి చేశారో ఆ వర్గాలు, ఆ దళితులు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఇతను వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి అని వన్ సైడ్కి ఎవరైతే వేశారో వాళ్ళందరూ రోడ్ల మీద పడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున ఆయన ఏదైతే మళ్ళీ నమ్ముకున్నాడు, మళ్ళీ ఆ దళితుల్ని మైనార్టీని లేకపోతే నేను సంక్షేమ పథకాలతో డబ్బులు వేస్తాను కాబట్టి ఆయా వర్గాలు నన్ను ఏదో రకంగా గట్టెక్కిస్తాయనేటువంటి ఒక నమ్మకంతో అతను ఏదో ముందుకు వెళ్తున్నాడు. అదే సందర్భంలో అతను ఈ 5 సంవత్సరాలుగా దోచుకున్నటువంటి డబ్బు అయితే ఉందో ఆ డబ్బు అయినా ఎదజల్లి ఓట్లు కొనుగోలు చేయొచ్చు, ఎన్నో రకాలుగా చేయొచ్చు అని అన్ని రకాల టకుటామార విద్యలో ప్రదర్శించుకుంటూ వెళ్తున్నాడు. కానీ మేము వాస్తవాలు ప్రజల ముందు తీసుకెళ్తాం. మీ ఇందాక కొన్ని ఇది చెప్పారు, అన్నిటికంటే ముఖ్యంగా అతను ఉన్నాయి రాజధాని విషయమే ఉంది. రాజధాని విషయంలో అతను ప్రతిపక్ష నాయకుడిగా ఏమని మాట ఇచ్చాడు, అధికారులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట ఎలా తప్పాడు, మాట తప్పడమే కాదు రాజధాని రైతులకు సంబంధించి రోడ్డు మీద వెళ్ళాలి వాళ్ళని ఎంత ఏ విధంగా హింసించాడు అటువంటి తీసి చెప్తాం, ప్రత్యేక హోదా విషయం గురించి చెప్తాం, మోసం చేసిన విషయం, పిల్లలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలరా అంటే సాక్షి క్యాలెండర్ రిలీజ్ చేశాడు. ఇవన్నీ వాస్తవాలు ఏం జరిగినాయి అని అంటే ప్రజల ముందు చెప్పుకుంటా వస్తున్నాం. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారండి ఇక్కడ. ఎందుకంటే నేను అంటున్నాను, ఎక్కడైనా విజయచంద్ర గారు ఒక ఈ బస్ వేసుకు వస్తున్నాడు, ఈయన ఎక్కడైనా ఒక ప్రజాప్రతినిధి వస్తున్నాడు అంటే గతంలో ఒక ప్రజాప్రతినిధి చనిపోతే సెలవు ఇచ్చేవారు స్కూల్ కి, ఇప్పుడు ఈ ప్రజాప్రతినిధి వస్తుంటే స్కూల్ సెలవు ఇస్తున్నారు. మొత్తం చెట్లు కొట్టేస్తారు, తర్వాత ఆ ఊర్లో కర్ఫ్యూ వాతావరణం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్కి సంబంధించినటువంటి స్కూల్ వ్యాన్లు కానీ బస్సులు కానీ అన్ని తరలింపు, డ్వాక్రా మహిళలు లాంటి వాళ్ళందరినీ బెదిరింపులు, ఇవన్నీ యథేచ్ఛగా జరుగుతాయి. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఒక ఆలోచన వచ్చారు, ఒక ఛాన్స్ అన్న వ్యక్తి ఒక ఛాన్స్ ఇస్తే మన రాష్ట్రాన్ని ఏదేటువంటి అధోగతి పాలుచేశాడు, అదే జరుగుతుంది ఈ రోజున. అంటే ప్రజలు కూడా ఆలోచించడం మనం అంటే ప్రతిపక్ష పార్టీలుగా మనం ఏదో చెప్తే ప్రజలు నమ్ముతారా అనుకుంటే ప్రజలకు వారికి ఉన్న అనుభవాలు కూడా వారికి తెలుసు. ఈ 5 సంవత్సరాలు జరిగిందేంటి, మన బిడ్డలకు వాళ్ళు ఇచ్చినటువంటి భవిష్యత్తు ఏంటి, కనీసం ఒక ఉపాధి కల్పించినటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు కదా, ఒక ఉద్యోగాలు ఇవ్వలేదు కదా, మనం ఇక్కడ వలసలు పోవడానికి గల కారణాలు ఏంటి, ఈ ప్రభుత్వం కదా ఇన్ని రకాలుగా మోసం చేశాడు. ఓ పక్క నిత్యావసర ధరలు వస్తున్నటువంటి కరెంటు బిల్లు ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ ధరలు, ఇవన్నీ కూడా ప్రజల వల్ల వ్యక్తిగత స్వానుభావాలు కూడా ఉన్నాయి కదా. నేను ఇప్పుడు మామూలుగా మన డిబేట్స్ లో ఎవరు వచ్చినా ఓ మాట మాట్లాడుతున్నారు, ప్రజలు ఫిక్స్ అయిపోయారండి, ప్రజలు డిసైడ్ అయిపోయారండి, లేదా ప్రజలు క్లారిటీతో ఉన్నారండి అని అంటున్నారు కదా. అసలు ప్రజానడు ఎక్కడ కనిపించట్లేదే, చాలా బాహాటంగా వచ్చేవారు అంటే ఏపీలో నేను అలా చూస్తున్నాను, ఎవరితో మాట్లాడినా కూడా సైలెంట్ గా ఉంటున్నారు. సైలెంట్ తుఫాన్ ముందు ప్రశాంతత. ఎందుకంటున్నానంటే ఎప్పుడైనా సరే ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అధికారంలో ఉందంటే ప్రజలు గళం ఎప్పుడు బయటికి రాలేరు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీల మీద పెట్టిన కేసులు మనం చూసాం, అదే సందర్భంలో మీడియా మీద కూడా జీవో తీసుకొచ్చి గొంతు నొక్కాలని చేసేటువంటి ప్రయత్నం మనం చూసాం, చాలా చోట్ల మీలాంటి ఛానల్స్ వారు అందరినీ కూడా ప్రసారాలు కూడా నిలిపేసినటువంటి పరిస్థితులు చూసాం. అంటే ఎంతో బలమైనటువంటి ప్రత్యర్థి పార్టీ చెందిన నాయకుల్ని ఏ విధంగా హింసించారు. నేను ఎందుకు మిమ్మల్ని ఇవన్నీ స్ట్రెస్ చేస్తున్నానంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తన బలం ఆ స్కీములు, నేను వెళ్ళి ఒక సైకాలజీ గేమ్ ఆడతారు ఆయన అక్కడ, నేను ఇచ్చానా ఇచ్చా, లేదా అయ్యిందా అయ్యింది, ఇచ్చా కదా ఇచ్చా అంటున్నారు. కానీ ఒక ప్రతిపక్షాల మీద జరిగిన దాడినో ఒక మీడియా మీద జరిగిన దాడినో అది కనెక్ట్ అవుతున్నారా పబ్లిక్, లేదా వాళ్ళ దాకా రాలేదు కదా అని అనుకుంటున్నారా? మీరు ఈ విషయాలన్నింటినీ కూడా మీకున్న 48 రోజుల మండలం రోజుల్లో ఎలా ఒప్పిస్తారు, నా స్కీములు ఇచ్చాను నా సైడ్ ఉన్నారన్నది ఆయన ఫీలింగ్. మీరు మండలం రోజులు అన్నారు, మాది చేసేది ఒక మండల దీక్ష, శబరిమల అయ్యప్ప స్వామికి మండల దీక్ష చేస్తారు 48 రోజులు. అటువంటి ఒక దీక్షగా ప్రజలను కాపాడడానికి ఈ రోజు పొత్తి ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందండి? ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ అధికారంలో రావాలని ప్రయత్నం చేసే కాకుండా పొత్తు కలిసి కలిసి ఎలా వస్తున్న పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందంటే దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని దించాలి, రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో. నేను అంటుంది ఇందా ఎందుకునే, ప్రజలు గళం ఎప్పుడు ఇప్పాలో అప్పుడు ఇప్పుతారు, ఓటనే రూపంలో చూపిస్తారు. ఎందుకంటే ఎంతో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారు లాంటి నాయకత్వాన్ని ఆయన్నే తీసుకెళ్లి జైల్లో ఏ విధంగా వేశారని చూశారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని ఏ విధంగా రాష్ట్రంలో రాకుండా ఏ విధంగా నిర్బంధించారో చూశారు. వైజాగ్ లాంటి నగరంలో కూడా బయటికి రాకుండా అతన్ని హోటల్ నిర్బంధించిన పరిస్థితులు చూశారు, ఇవన్నీ చూశారు. అదే సందర్భంలో గ్రామాల్లో విజయచంద్ర గారు మీ ప్రజలు ఏం గమనించట్లేదు అనుకోవద్దు, గ్రామాల్లో అధికార పార్టీ వారు చేసేటువంటి అగత్యాలన్నీ వారు ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే ఒక విధమైనటువంటి ప్రైవేట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం చూస్తున్నారంటే ఎవరికి వాళ్ళకి ప్రజలు వస్తున్నారు, ఎవరు ఎట్టున్నారు అనేది నాడీ మధ్య ప్రజలు స్వచ్ఛందంగా రావడం వేరు, నిర్బంధంగా రావడం వేరు. మనం చేసే సభలకు ఎంత స్వచ్ఛందంగా వస్తున్నారో వాళ్ళు చూస్తున్నారు. అదే సందర్భంలో నిర్బంధంగా మీరు రాకపోతే మీ పథకాలు ఆపేస్తాం, లేకపోతే మిమ్మల్ని ఈ విధంగా హింసిస్తామని చెప్పి బెదిరిస్తుంటే అంగన్వాడీ కార్యకర్తలు లేకపోతే డ్వాక్రా మహిళల్ని లేకపోతే వాలంటీర్స్ ని, వాళ్ళకు ఉన్నది ఒక గూఢచారి వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేశారు కదా వాలంటీర్లని 50 ఏళ్లకి, వాళ్ళతోటి బెదిరించి ఏదో రకంగా బలవంతంగా లాక్కొచ్చి తీసుకొచ్చిన దానికి, స్వచ్ఛందంగా తీసుకొచ్చేదానికి వచ్చేదానికి చాలా తేడా ఉంది కదా. అంటుంది విజయచంద్ర గారు, ఈ రోజు ప్రజలు నిర్ణయించిన పొత్తు ఇది,
ఎందుకంటే వారు మీరు మాట్లాడట్లేదు, లేకపోతే వాళ్ళు బయటకు రావట్లేదు, లేకపోతే వారి సభలకు కూడా జనం వస్తున్నారా మీరు అనుకుంటారు. కానీ ఒక దివైనటువంటి ప్రాతిపదిక కాదు, కానీ నేను ఇచ్చిన స్కీమ్లే నన్ను గెలిపిస్తాయని ఒక ధైర్యంతో వెళ్తున్నారు చంద్ర గారు. ప్రజలకు తెలియదా 99% మీరు అంటున్నారు, 99% చేశానని ఆయన అంటున్నారు. అదే అతను చెప్పే మాటలు అనుభవం పూర్వకంగా చేసినటువంటి ప్రజలకు విషయం తెలియదా? గతంలో ఇవ్వలేదా? గతంలో రేషన్ బియ్యం ఇవ్వలేదా? కొత్తగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడా? సృష్టికర్తని నేనే అప్పుడు అంటే ఆయన ఎలా చెప్తున్నాడంటే గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు సంక్షేమ పథకాలు తీసుకోలేనట్టు, గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు 3 పూట్ల భోజనం కూడా చేయనట్టు, ఈయన వచ్చిన తర్వాత భోజనాలు చేస్తున్నట్టు అంటే అనేక రకాలుగా క్రియేట్ చేస్తారు. కానీ ఇది సోషల్ మీడియా విజయ చంద్ర గారు ఖచ్చితంగా ప్రతి అంటే ఎక్కడ మారుమూల గ్రామాల్లో ఉన్న వ్యక్తి కూడా జరుగుతున్నది అంటే తెలుస్తుంది, గతంలో తెలిసింది కాదు. ఈరోజు జరుగుతున్న వాతావరణం తెలుసు, అతను రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు గోతులు చెప్తాయి, అతను వాళ్ళ బిడ్డలకి ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలకి ఉపాధి గురించి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి తెలియదు అనుభవాలు ఏంటి. ఈ అనుభవాలన్నిటి చూసుకుంటూనే ఉన్నారు, అందుకనే స్వచ్ఛందంగా ఈ మన కూటమి సభలకు జనం వస్తున్నారు. అంటుంది ఏది ఏమైనా ఇంత దారుణంగా మోసం చేసినటువంటి నాయకుడు మరొకరు లేడు. ఎందుకంటే 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఇచ్చిన తర్వాత కూడా ఇంత దారుణమైనటువంటి మోసాలతోటి ఇంకా చేయకపోయినా కళ్ళార్పకుండా నేను చేసేసానని చెప్పేసినటువంటి అబద్దాలు అయితే ఉన్నాయో ఆ ప్రజలు ప్రజలు చాలా ఆల్రెడీ అర్థమైపోతుంది ప్రజలకు ఇతను అబద్దాలు అలవోకగా చెప్తాడు, పైగా కళ్ళార్పకంగా చెప్తాడు అనే విషయం మనమే చెప్పడం కాదండి. వారింటిలో అతను అధికారంలో రావడానికి ఎంతో కృషి చేసినటువంటి వారి చెల్లెలే చెప్తుంది కదా, ఆ తర్వాత వాళ్ళ చిన్నాల గారి అమ్మాయి అమ్మాయి ఆ చెల్లెలు కూడా చెప్తుంది కదా. అంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తులే మా అన్నయ్య నమ్మొద్దు, మా అన్నయ్య ఓటేస్తే మాకు మళ్ళీ మోసపోతాడు అని చెప్తున్నారు కదా. కాదు శ్రీనివాస్ గారు, ఇప్పుడు నేను మొన్న ఈ మధ్య బెనిఫిషియర్స్ లోని ఇద్దరు 2-3 రకాలతో మాట్లాడాను నేను, అంటే రకాలు అనకూడదు వాళ్ళని, 2 రకాల కోణాలు చెప్పారు. ఒక బెనిఫిషియరీ ఏమో మీకు స్కీమ్స్ వస్తున్నాయా ఏంటి ఎలా ఉంది పాలన అంటే ఉత్తరాంధ్ర వాళ్ళు వాళ్ళ యాసలు వస్తున్నాయమ్మా అంత బాగుంది దాన్నేమంటారు రోడ్లు బాగాలేదు కదా అంటే మా కారు ఉందేటమ్మా అని అంది ఒక ఆవిడ. ఇంకొక బెనిఫిషియరీని తీసుకుంటూ కూడా మా కొద్దమ్మా కరెంటు బాగా పెరిగిపోయింది, మాకు ఇచ్చినట్టు ఇచ్చి తీసే. సో నేను అనేది బెనిఫిషియరీస్లోనే ఎవరు దొరకట్లా. సో అలాంటప్పుడు మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఖచ్చితంగా మా ప్రజల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలని మేము చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. అదే సందర్భం మీరు అన్నారు చూసారా మా కారు ఉందేంటమ్మా అని, కారు లేకపోయినా కరెంటు బిల్లు వస్తుంది కదా, కరెంటు బిల్లు అంటే ఈ సైడ్ వాళ్ళని మీ సైడ్కి ఎలా తీసుకొస్తారు, జరిగే నష్టాన్ని ఎలా అంటే అంటుంది అబద్ధాలు చెప్పి అతను బయలుదేరాడు. మేము జరుగుతున్న వాస్తవాలు చెప్పుకుంటా వెళ్ళి ప్రజల్లోకి వెళ్తా ఉంటాం, ప్రజలు జరుగుతున్న వాస్తవాలన్నీ ప్రజల ముందు పెడతాం. అదే సందర్భంలో స్వానుభవాలు కూడా ఉంటాయని అంటుంది, ప్రజలకు కూడా స్వానుభవాలు ఉంటాయండి. జరుగుతున్నటువంటి ఒక గ్రామం తీసుకుంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి అధికార పార్టీ వారు చేసేటువంటి మోసాలు ఏ విధంగా చేసుకుంటా వచ్చారు, లేకపోతే పేదలకు ఇళ్ళని పేరు చెప్పి ఎక్కడెక్కడ వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారో, అదే సందర్భంలో కరెంటు ఛార్జీలు ఎంత విధంగా పెంచారు, పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచారు, తర్వాత వాళ్ళ బిడ్డలకు సంబంధించిన ఉపాధి అవకాశాలు లేకుండా ఏ విధంగా చేసుకుంటా వచ్చారు, అదే సందర్భంలో గతంలో ఇన్ని రకాలుగా రాష్ట్రానికి సంబంధించిన మోసాలు ఇన్ని రకాలు చేశారు, ఇవన్నీ వారికి స్వానుభవాలతో పాటు మేము చెప్పేటటువంటి ఆలోచన కూడా ఉండదు. అంటే ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం మేము ముందు, ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం తీసుకుంటాం వచ్చి మరొకసారి కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వస్తే మీకు బటన్ నొక్కి వేస్తున్నాడని అన్నారు చూసారా, ఆ డబ్బులు మీ డబ్బులే. మీకు ఉదాహరణగా చెప్తానండి, అంటే ఉదాహరణ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీరే విజయంత్ గారు ఒక బస్సులో ప్రయాణం చేస్తుంటే మీ జేబులో 1000 రూపాయలు ఉన్నటువంటి పరస్ కొట్టేసేటప్పుడు కొట్టేస్తే మీరు ఎటు వెళ్ళలేని దిక్కులేని పరిస్థితులు మీరు చూస్తూ ఉంటే, ఖర్చులు కూడా లేని పరిస్థితుల్లో ఉంటే ఆ కొట్టేసుకుంటే మీ దగ్గరికి వచ్చి 100 రూపాయలు చేతిలో పెట్టాడంటే మీరు దేవుళ్ళే కనపడుతున్నారు. అది మీరు ఒప్పించాలి, అంటే 10 రూపాయలు మన జేబులో పెట్టి 100 రూపాయలు కొట్టేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మేము ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి ఈ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది, అందరూ వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో వలసలు అంటే ఉత్తరాంధ్ర రాయలసీమలో ఉండేవి, ఇప్పుడు అతను మళ్ళీ కానీ వస్తే రాష్ట్రంలో మొత్తం వలస వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది విషయం చెప్తాం. మనమే చెప్పడమే కదా, కుటుంబీకులు చెప్తున్నారు, ప్రతిపక్ష పార్టీలకు మా బాధ్యత అది. వర్మ గారు అంటే ఏంటి ఇప్పుడు మీ అధినేత చంద్రబాబు గారు, లోకేష్ గారు, సరే పవన్ గారు అందరూ వస్తున్నారు, ఎటువంటి ఎజెండాతో వెళ్దామని? ఇప్పుడు ఆయన నేను అన్ని చేసేసా, ఇక చేయడానికి ఏం లేదు, మీరందరూ వచ్చి అబద్దాలు ఆడతారు నమ్మకండి, ఓ 10 రోజులు 4 రోజులు ఏబీని కూడా చూడబాకండి అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. నేను అనేది ఏంటంటే ఏ ఎజెండాతో వెళ్తారు? ప్రజలకి ఇంకా కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్ అవునన్నా కాదన్నా ఆయన సైడ్ ఉంది, అదే ఆయన ధీమా అని చాలా మంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు కదా, ఎట్లా ఒప్పిస్తారు ఆయన మోసం చేస్తున్నాడని? యాక్చువల్ గా డిబేట్ ముందు అయితే నేను ఈ ఐడియా ఉన్నట్లు ఒక వీడియో పంపుతున్నా, ఒక 65 ఇయర్స్ ఆవిడ మీ దగ్గర ఉంటే చూపించండి పర్వాలేదు. మాకు సీట్ డిసైడ్ అవ్వక ముందు
కోరమ్మ గారు చేస్తారంటే మళ్ళీ అడిగింది. అడిగితే ఏం చెప్పింది ఆవిడ, నేను మెల్లిగా చెప్తాను, ఎవరన్నా చూస్తే నా పెన్షన్ తీసేస్తారు, ఆయనకే ఓటేస్తాను చెవిలో చెప్పినట్టు మాట్లాడండి, అంత భయంలో ఉన్నారు. అది ఓటు వేసేట ఎంత కసిగా వేస్తారన్నది ప్రజలకు అర్థం అవుతుంది. ఇప్పుడు అన్నిటికంట రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, పారిశ్రామిక అభివృద్ధి లేకపోవడం అన్నది, అది ప్రజలు, యువకులు, మేధావులు అన్ని వర్గాల వారు గమనించారు. దానివల్ల రాష్ట్రం ఎంత నష్టపోతుంది అన్నది ఒకటి. రెండు, లక్షల ఎకరాలు పంటలు లేక వేల కోట్లు నష్టపోయి ఉంది 5 సంవత్సరాలు. అది దాన్ని పోలవరం అవ్వచ్చు, మరి మా దగ్గర ఏలేరు పేస్ట్ అవ్వచ్చు, అలా రకరకాల ప్రాజెక్టులు అన్నింటిని కూడా పెండింగ్ పెట్టేశారు. ఎక్కడికక్కడ రివర్స్ టెండరింగ్ పేరుతో టెండర్ చేసుకోవడం, కమిషన్ తీసుకోవడం, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ లేకపోవడం. ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా రైతాంగంలో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. దాంతోపాటు సంక్షేమానికి వచ్చేసరికి ఒక నమ్మకాన్ని మరి ఎన్డీఏ ఏదైతే పవన్ గారు, చంద్రబాబు నాయుడు గారు కల్పించారు, సూపర్ 6 పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలు ప్రతి ఒక్కరికి ఇంటికి హామీ పత్రం ఇవ్వడం, దాంట్లో ఉన్న ప్రకారం వాళ్ళకున్న పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఎలిజిబిలిటీ, అలాగే వృద్ధులకు ఎలిజిబిలిటీ, అలాగే వ్యవసాయదారులకి, రైతులకు ఎలిజిబిలిటీ, ఈ టోటల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటుంటే ఇంచుమించు దగ్గర 100,000 రూపాయలు తక్కకుండా ప్రతి కుటుంబానికి అడ్వాంటేజ్ ఉంటుంది. అందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రైతుకి 20,000, వ్యవసాయ పరంగా రైతు పెట్టుబడి పెట్టుకోవడానికి ఎంతో ఉపయోగపడే విధంగా రైతుకి ఇస్తున్నారు. ఒక కుటుంబంలో అమ్మవాడు ఇస్తున్నాడు, ఒక పిల్లడు పని కూలి పనికి వెళ్ళాలి, ఒక పిల్లడు స్కూల్కి వెళ్ళాలి, అల్టిమేట్ గా ఆ పిల్లడు అమ్మ తల్లిదండ్రుల మీద ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు అలా కాకుండా తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉన్నా చదివిస్తున్నారు. ఇవన్నీ కూడా సిస్టమేటిక్ గా ఒక రివ్యూ చేసుకుని దాని ప్రకారం ప్రజలకు ఏమి చేయగలరో అవే ఇచ్చారు. మోర్ దాన్ బడ్జెట్ ఫైనాన్షియల్ బడ్జెట్ వచ్చి ఏమీ చెప్పలేదు. ప్రజల యొక్క మినిమం అవసరాలు ఏమి ఉన్నాయో, ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ సిలిండర్ పరిస్థితి పొలలేని పరిస్థితి వంటింటికి, మరి అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇవ్వడం జరిగింది, 3 గ్యాస్ సిలిండర్లు. ఈ విధంగా ఆలోచన చేసి ఇచ్చారు. అతను ఆలోచన రహితంగా ఏదైనా బట్టను ఈ డబ్బులు తీసుకొచ్చి ఈ ఇండస్ట్రీ సంబంధించిన అమౌంట్ తీసుకొచ్చి పెన్షన్లు ఇవ్వడం, పెన్షన్లు వేరేవాడికి ఇవ్వడం, ఈ విధంగా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అప్పులమయం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారు ఇది వరకు మీటింగ్లు ఎక్కువ పెడుతుంటే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇబ్బంది పడేవారు. నాకు ఒక ఆయన ఫ్లైట్ లో కలిసి, ఏంటి సార్ ఎలా ఉందంటే పేరు చెప్పకూడదు, ఆ రోజు మీటింగ్లకు మేము ఇబ్బంది పడ్డామండి, మీటింగ్ల వల్ల ప్రభుత్వం బాగుంది, కలెక్టివ్ డెసిషన్ తీసుకునే వాళ్ళం ఆఫీసర్స్, ముఖ్యమంత్రి గారు, ఈవేళ మీటింగ్ లేకుండా ఇండివిజువల్ డెసిషన్స్ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు అని చేస్తే రాష్ట్రంలో అయిపోయినాడు, సింపుల్ గా చెప్పాడు. నాకు అప్పుడు సార్ ఉన్నప్పుడు నాతో అనేవాడు, చాలా ఒత్తిడి ఉంటుంది మాకు. అంటే ఈ విధంగా రాష్ట్రంలో అసలు ఏం చేయాలి, ఏం నీడ్స్ ఉన్నాయని ఆలోచన కానీ, మరి అవి ఇంప్లిమెంట్ ఎలా చేయాలని కానీ ఈ ముఖ్యమంత్రి లేదు. ఆల్రెడీ మునిగిపోయింది రాష్ట్రం అంతా. కాదండి, ఎవరైనా సరే ఇప్పుడు మీరు అన్నారు ఏమండి, కలెక్టివ్ డెసిషన్స్ బ్యూరోక్రాట్స్ తో కూర్చుని అందులో ఉన్న ప్లస్లు మైనస్లు చర్చించే వాళ్ళమని, ఎవరన్నా సరే బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ కులం ఆపాదించేస్తారు. మొన్న ఆ మధ్య కూడా లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు వచ్చి ఎన్డీఏ కూటమి మద్దతు రాష్ట్రం ఇలా ఉంది, పంపకాలు తప్పన్నందుకు ఆయనకి కూర్చోబెట్టి కులాన్ని అంటించేసి ముసుగేసేశారు, మీరే చేశారు. అంటే ఎవరన్నా బయటకు వస్తే కులం ముసుగేస్తారు. ఇప్పుడు ఇందాక అన్నారు ముద్రగడ గారిని కూడా సెకండ్ రూపంలో దింపుతున్నారని, ఇప్పుడు ముద్రగడ గారిని కూడా ప్రయోగిస్తున్నారు కదా, ఇప్పుడు మీ పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ముద్రగడ గారిని ప్రయోగిస్తున్నారు. ఎవరు ప్రయోగించినా ఇక్కడ టీడీపీ జనసేన కూటమి నాకు, ఇక్కడ మేము ఆల్రెడీ ఫౌండేషన్ వేసి ఉంచాం. పొత్తు ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఈ సీట్ అడిగారు, మేము మొత్తం టీడీపీ క్యాడర్, తెలంగాణ విత్ జేఎస్పీ క్యాడర్ రెండు కూడా కలిసికట్టుగా ఇక్కడ విజయం సాధిస్తాం. ఎంతమంది పద్మనాభం గారు వచ్చినా ఎంతమంది మోహరించుకుంటారు. ఇప్పుడు ఒక ఆఫీసర్ ఆఫీసులోకి వచ్చి కింద స్టాఫ్ లేకపోతే ఏం చేస్తారండి, ఇక్కడ ఎంతమంది మేధావులు పెట్టినా కింద వాటర్ ఉండాలి కదా. ఇప్పుడు వాటర్ నవ్వుతో పలకరిస్తే కసిగా తిరగాలనిపిస్తుంది. ఇప్పుడు ఒక గీత గారు ఉన్నారు, 5 సంవత్సరాలు అయింది ఆవిడ ఇక్కడికి వచ్చి, మీకు 2 నిమిషాలు చెప్తాను. 2009లో వంగాగేత గారు నా మీద 1,030 కోట్లతో నగ్గారు, చిరంజీవి గారు గాల్లో, పద్మనాభం గారు 3rd ప్లేస్. నేను 9 నుంచి 14 వరకు పనిచేశాను నేను ప్రతిపక్షంలో, 14లో నేను నగ్గాను. ఆవిడ 14 నుంచి 19 వరకు పనిచేయాలి కదా, ఇక్కడ పోటీ చేయాలనుకుంటే 19 వరకు కనపడలేదు, ఒక్కసారి గాల్లో ఆవిడ నగ్గింది. మళ్ళీ మొన్నటి వరకు కనపడలేదు, ఎలక్షన్ 30 రోజుల ముందు వచ్చి
కరోనా వచ్చినప్పుడు అసలు కనపడలేదు ఎమ్మెల్యే గానీ అతను కానీ. కరోనా 3.5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కుటుంబం తిరిగింది, ప్రజల పక్షాన్ని ఉంది ఎక్కడికక్కడ. అది చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ. ఈవేళ ఆవిడ 30 రోజుల ముందు వచ్చింది. ఎంపీ ల్యాడ్స్ 2019 నుంచి 2020 వరకు 1 రూపాయి ఇవ్వలేదు ఫైనాన్షియల్ ఇయర్ లో, 2020 నుంచి 2021 ఫైనాన్షియల్ ఇయర్ లో 1 రూపాయి ఇవ్వలేదు, 2021-22 1 రూపాయి ఇవ్వలేదు, 2023-24 ఈ మధ్యలో ఏదో 10 లక్షలు 15 లక్షలు పిఠాప్రానికి ఇచ్చింది. అవి పిఠాప్రానికి చేసింది 0. ఈవేళ ఓటు అవ్వడానికి సిద్ధం అవుతుంది. ఎక్కడ గ్రామాల్లో కొమరగిరిలో బయటికి తగిలేశారు, చేబ్రోల్లో బయటికి తగిలేశారు, ఎక్కడికక్కడ మనుషులు రానియట్లేదు. ఇప్పుడు చంద్రబాబు గారి క్రమశిక్షణ ఎలా ఉంటుందంటే, మేము గెలిచినా గెలకపోయినా మాకు వర్కే రోజు గని, గెలిచినా డెవలప్మెంట్ మీద వర్క్, గెలవకపోతే ప్రజల సమస్యల మీద వర్క్. ఈవేళ మా దగ్గర 6,000 ఎకరాలకి సాగునీరు లేదు, రైతులు బోర్ మీద ఇస్తున్నారు పెట్టుబడి పెట్టేసి, సాగునీరు ఇవ్వలేని అసమర్థత దద్దమ్మ ముఖ్యమంత్రి. ఆ విధంగా రైతులు తెలియని నష్టాల్లోకి మా నియోజకవర్గం దగ్గర దగ్గర 5 సంవత్సరాల్లో 700 కోట్లు రైతులు నష్టపోయారు పంటం. కాదు ఇందాక ఒక ఆవిడ పెన్షన్ గురించి ఎవరో చెప్పింది అన్నారు కదా, ఇలాగ ఉందమ్మా భయపడుతున్నారు. ఇంకా అలాంటి సందర్భాలు కానీ ఇలాంటి విషయాలే కానీ ఏమైనా ఉన్నాయా మీరు స్థానికంగా? మీరు మళ్ళీ ఆవిడకి పెన్షన్ ఆపేస్తారని అంటున్నారు కదా, పోనీ మనం పొందలేండి వదిలేద్దాం, మీకైతే చెవిలో చెప్పింది కదా. నేను అనేది ఏంటంటే స్థానిక బాధక సాధక బాధకాలు ఏం చెప్తున్నారు పబ్లిక్ క్షేత్ర స్థాయిలో? పబ్లిక్ భయంలో బతుకుతున్నారు, చంద్రబాబు కావాలంటున్నారు, పవన్ కళ్యాణ్ కావాలంటున్నారు, వారం గారు కావాలంటున్నారు, పబ్లిక్ భయంలో బతుకుతున్నారు. వాళ్ళ ప్రేమ అభిమానం బయటికి చెప్పలేని పరిస్థితి అది. కరెక్ట్ గా మీకు ఎలక్షన్ 3 రోజుల ముందు ఎంత ఆనందంగా ఉంటాడు పబ్లిక్ చూడండి. స్వతంత్రం వస్తే ఇప్పుడు పచ్చిని పావడాన్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఎలా రెక్కలు కట్టుకుని వెళ్తే అలా ఉంటుంది ఎలక్షన్. ఈ జగన్మోహన్ రెడ్డి కుయత్తులు అన్ని కూడా ప్రజలు గమనించేశారు, దాని మించి ఏంటంటే మీకు వీడియో కూడా ఒక సెకండ్ మేము ఆ ఫేస్ బ్లర్ చేసన్న ప్రయత్నిస్తాం ప్లే చేయడానికి, వీడియో పంపించండి బ్రేక్ తర్వాత కుదిరితే ప్లే చేయండి. మేము ఆమెను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం, ఈ నెలలో ఆమె పిచ్చిదే ఉండదు. సో బెనిఫిషియరీస్ చాలా మంది బయట ఓపెన్ గా మాట్లాడలేదు, ఎక్కడ స్కీమ్స్ కట్ చేస్తారో అనేది ఇప్పుడు గ్రౌండ్ లో ఉన్న రియాలిటీ అంటున్నారు. అయితే వైసీపీ వాళ్ళకే ఓటేస్తామంటాం కానీ 1000 అన్నది చాలా మంది కనిపిస్తుంది. ఒకసారి ఒక వీడియో చూపిస్తాను మీకు. మంచి పనులు చేసే చెడ్డ పనులు చేయలేదండి. 2024 ఎలక్షన్లు వస్తున్నాయి. అలాగే అండి. మరి ఎవరికి వేస్తారు ఓటు? వరం గారికి వేస్తామండి. మరి వాళ్ళు అడుగుతారు కదా పించికిచ్చి వాళ్ళు, మీకే నాన్నాలు కదండి వారు, అందుకుని భయం అందుకుని. సార్ మీ ఊర్లో ఎమ్మెల్యే వర్మ గారు ఎలాంటి డెవలప్మెంట్ చేశారు సార్? బాగా చేశారు, రోడ్లు గుళ్ళని ఇలాంటివి బాగా చేశారు. ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నాను? ఏం చేస్తారు ఒక సమాధానం లేదండి. చూశారు కదా వాళ్ళు అడుగుతారు కాబట్టి వాళ్ళకే వేస్తాము అలా చెబుతాము ఏంటని అంటున్నారు. సో ఇది గ్రౌండ్ రియాలిటీ. అంకవరావు గారు విన్నారు కదా, సో నిజమే అయ్యి ఉండొచ్చు. అంటే మనం ఒక కోణం చూస్తున్నాము, ఇంకో కోణంలో నాకే వేస్తారని ముఖ్యమంత్రి గారు రేపు బయలుదేరుతున్నారు. సో ఎట్లా ఉండొచ్చు అంటున్నారు, అంటే రేపు గ్రౌండ్ లో ప్రజాక్షేత్రంలో ఎట్లా ఉండొచ్చు, అంటే వీళ్ళ ప్రసంగాలు కానీ లేకపోతే ఏవి స్ట్రెస్ చేస్తే బాగుంటుంది ఇటు వీళ్ళు కానీ వాళ్ళు కానీ? ఇప్పుడు వీళ్ళు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, వీళ్ళు చేయాల్సిన పనులు ఏంటంటే ముఖ్యంగా ఈ రోజు వైఫల్యాలతో పాటు వాళ్ళు ఏమేమి ఇదల్చుకున్నారో చెబుతున్నారు కాబట్టి ఇంటింటికి ప్రతి వాళ్ళ ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ గారి పేరు మీద వాళ్ళు ఏవైతే హామీలు ఇస్తున్నారో ఆ నమ్మకం ఎలా కుదర్చాలో వాళ్ళు దాదాపు చాలా వరకు వెళ్లారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. కాబట్టి ఇప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు వీళ్ళు చెప్పవలసింది ఏంటంటే 3 అంశాలు ప్రత్యేకంగా చూసుకోవాలి. ఈ రోజు రైతుల పరిస్థితి చాలా స్పష్టంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి రైతులకు ఎలా జరిగింది, పట్టిసీమ ద్వారా 120,000 ఎకరాలకి ఎలాంటి కృష్ణా పరివాహక ప్రాంతం ఎలా ఉంది, ఈ రోజు ఏంటి నాకు బుద్ధి గుట్టు ఎరిగిన తర్వాత ఈ రోజు ఇట్లాంటి కృష్ణా పరివాహక ప్రాంతం ఎండిపోవటం నేను ఇదే మొదటిసారిగా చూస్తున్నాను. మొన్నైతే ఒక అంటే మీరు ప్రజల గురించి అడిగారు కాబట్టి చూస్తున్నానండి, ఈ మధ్య ఒక వేడుకకి నేను కృష్ణా జిల్లా వెళ్ళటం కూడా జరిగింది. 80 సంవత్సరాలు పైపడ్డ ఇద్దరు వృద్ధులు కూర్చున్నారు, వాళ్ళతో పాటు ఒక 10 మంది కూర్చున్నప్పుడు ఆ వృద్ధులు చెప్తా ఉంటే నాకు కళ్ళంట నీళ్ళు తిరిగినాయండి. నిజంగానే మనం అసలు మనుషులుగానే అనిపించింది అనమాట. వాళ్ళకి ఈ 80 సంవత్సరాల వయసులో ఇంతవరకు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఎండిపోవటం కానీ ఏమీ జరగలేదట.
ఆ రైతు ఈ రోజు కూడా కాస్త ఆరోగ్యంగానే ఉన్నాడు. 4 ఎకరాలు పౌన్ చేస్తున్నాడంట ఆయన. ఆయన పరిస్థితి ఈ రోజు ఎలా ఉందంటే, మొన్న పంటకు వచ్చేతలకి మాములుగా అంతకు ముందు చాలా బాగా అంటే జూన్ జూలైలోనే నీరు అందేదంట, ఈ సంవత్సరం నీరు అందక పంట చేతికి రాక పంట వచ్చే సమయానికి ప్రకృతి విలయతాండవం చేసేసి తుఫాన్ ద్వారా మొత్తం పోయితే ఆయన కళ్ళు చెమర్చి మాట్లాడే విధానం చూస్తున్న తర్వాత ఈ పాలకులు రైతులకు ఎంత అన్యాయం చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. కనీసం వాళ్ళకి 4 ఎకరాలు ఆయన అన్యాయం అయిపోతే ఒక్క పరిహారానికి కనీసం 1,000 రూపాయలు కూడా ఆయనకు అందలేదంటమ్మా. ఇవన్నీ చూస్తా ఉంటే రైతుల వేదన చెప్పుకోవడానికి వీళ్ళని పరిస్థితి. ముందుగా రైతులకి గతంలో వీళ్ళు ఏం చేశారో చాలా స్పష్టంగా చెప్పాలి. 50,000 రూపాయల లోపు వాళ్ళందరికీ ఒకేసారి రుణమాఫీ చేశారు, మిగిలిన వాళ్ళందరికీ 100,000 టార్గెట్ పెట్టుకుని 90,000 రూపాయలు ఇచ్చారు. రేపు పొద్దున రైతులకు వస్తే గతంలో మేము ఇవి చేశాము, రేపు మేము చేస్తామంటే ప్రజలు నమ్ముతారు నిస్సందేహంగా. మీరు అన్నారు వాళ్ళు ఎలా వెళ్తారు అని చెప్పని, రేపు పొద్దున ఆయన చెట్లున్నారు కాదు కాదమ్మా, ఆయన వెళ్ళాలంటే ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇష్టారాజ్యంగా చెట్లు నరుక్కుంటూ వెళ్ళాడు. రేపు చెట్లు నరకపోతే అధికారులు కావచ్చు లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు కదా అని అడ్డంగా ఉన్న చెట్లు నరకాలని చూస్తా ఉంటే ప్రజలు ఊరుకునే పరిస్థితి కాదు. మొన్నటిదాకంటే భయం కొద్దీ ఆగిపోయారు, భయం కొద్దీ అయి ఉండొచ్చు, బయటపడాల్సిన అవసరం లేదు. నిస్సందేహంగా దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. మీరు అన్నారు ఎలా నమ్ముతారు ఎలా నమ్మకూడదు అని చెప్పని, వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతున్నాయో, వాళ్ళ ఊర్లో ఏం జరుగుతున్నాయో, వాళ్ళ జిల్లాలో ఏం జరుగుతున్నాయో మనకంటే కూడా ఎక్కువగా ఈ రోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. చాలా స్పష్టంగా ఈ రోజు ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి అంటే ఎందుకు ఓట్లు వేయాలి అనేది వాళ్ళ ఒక నిర్ణయానికి వచ్చారు. మీకు చిన్న ఉదాహరణ చెబుతానండి, 108 నియోజకవర్గాలకి శాసన మండలి ఎన్నికలు జరిగినప్పుడు కానుకలు ఇచ్చారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, భయపెట్టారు, దొంగ ఓట్లు చేర్పించారు. కానీ 3 స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచిందండి. ఇక్కడ ఒకటి ఆలోచించుకోవాలంటే ప్రజలు స్పష్టంగా ఉన్నారు, 2023లోనే నిరూపించుకున్నారు వాళ్ళు. కాకపోతే ఇప్పుడు నమ్మకం కలగజేయాలి, ఇంకొంచెం నమ్మకం కలగజేయాలి. అతి విశ్వాసం వద్దండి, వాళ్ళు చెప్తున్న ఏంటంటే అతి విశ్వాసం వద్దు. ఒకే ఒక్క మాట చెప్తే నేను విరమించుకుంటాను, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకునే బాధ్యత భుజాన వేసుకున్న వర్మ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. కోసింపూర్ శ్రీనివాస్ గారు, ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆయన వైఫల్యాలు మీ మీదకి నెట్టే ప్రయత్నమే చేస్తారు ఇప్పుడు కూడా. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏం చెప్తారంటే, మేము కానీ మరోసారి అధికారంలో రాకపోతే మేము ఇచ్చేటువంటి పథకాలు ఆగిపోతాయి అనే విషయం చెప్తారు. ఖచ్చితంగా మేము చెప్తున్నాం చూడండి, పథకాలు ఆగిపోవడం కాదు, పథకాలు ఇంకొంచెం మంచి పథకాలు నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి పేదవాడికి అందే ఏర్పాట్లు చేస్తూ ఉంటారు మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. దాంతోపాటు కేవలం సంక్షేమమే కాదు, అప్పులు చేసే సంక్షేమమే కాదు, మా అభివృద్ధి కూడా చేసి చూపిస్తాం, సంపద సృష్టిస్తాం రాష్ట్రంలో. అది ఏంటన్నది అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారు ఉన్నారు, ఒక నిజమైనటువంటి నిస్వార్థపూర్తిగా పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్నది మనందరూ చూసుకుంటాం. మీకు ఉదాహరణ చెప్తున్నానండి, గత సంవత్సరం ఇదే మార్చిలో వైజాగ్లోని సమ్మిట్ పెట్టారు, 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయన్నారు. అదే వైజాగ్లోని 2 లక్షల కోట్ల రూపాయల డ్రగ్స్ కంటైనర్ వచ్చింది. అంటే అది ప్రజలకు తెలియదా అని అంటుంది. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు, మీకు రావాల్సిన మీ దగ్గర ఉండవలసిన అమర్రాజ ఫ్యాక్టరీ మాకు వచ్చిందని చెప్పుకుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు వచ్చింది, బ్రెజిల్ నుంచి కంటైనర్ వచ్చింది, డ్రగ్స్ కంటైనర్ అంట. నేను ఎందుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున గంజాయి దొరకని గ్రామం లేదు. ఇప్పుడు కనీసం 1,300 కుటుంబాలైనా ఉన్నాయి కానీ గంజాయి దొరకని గ్రామం లేదు. మరొకసారి మరి పదివేరే చెప్తున్నా, మరొకసారి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే మగవాళ్ళేమో లెక్కరకే, ఆడవారేమో కుక్కరకే ఆశపడి కానీ ఓటేస్తే మగవాడి ఒంటి మీద నిక్కర ఉండదు, ఆడవారి నుదురు బొట్టు మీద స్టెక్కర్ ఉండదు. ఎందుకంటే ఈ మద్యపాన నిషేధం ఉదాహరణ, స్టెక్కర్ గురించి ఎందుకు మాట్లాడతారంటే, నేను మద్యపాన నిషేధం చేసి మాత్రమే ఓటెడుతాను అనే వ్యక్తి ఈరోజు మద్యపానం మీద కొన్ని కోట్ల రూపాయల ఆదాయం చేసుకుంటా ఈరోజు వస్తాడు. నిన్న శిల్పారావు గారు ఎమ్మెల్యే గారు మాట్లాడతా, మహిళల సభలో చంద్రబాబు గారు మద్యపానం గురించి ఎందుకు మాట్లాడతారు అన్నాడు. అసలు అసెంబ్లీలో బూతులు మాట్లాడే వ్యక్తులు వీళ్ళ మళ్ళీ వీళ్ళ భాష గురించి విధానం గురించి ఇలా అంటే చిన్నపిల్లల సభ, మహిళల సభ, ఈ విద్యార్థుల సభ ఏమీ చూసుకోకుండా ముఖ్యమంత్రి గారి సభల్లో ఏ విధమైన భాష మాట్లాడతాడో, లేకపోతే నేమో దుష్ట చతుష్టయమని, లేకపోతే నేమో రకరకాల మాటలు మాట్లాడతా, అదే సందర్భంలో సభలో ఉన్నటువంటి వాళ్ళ మంత్రుల చేత ఏ విధంగా బూతులు మాట్లాడిస్తాడో వీళ్ళు మనం చెప్తున్నారు. ఎన్ని ప్రజలు గమనిస్తూ ఉంటారండి, సరైన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓటని. ఇంకా మీకు నోటిఫికేషన్ రాలేదు మనకి, ఈయన కోడ్ అయితే వచ్చింది కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూడండి, అప్పుడు మీరు బయట ఇప్పుడు అయితే మాట్లాడేటువంటి ప్రజలు లేకపోతే కొంతమంది అధికారులు అప్పుడు వస్తారు బయటికి.